నా సేన నా వంతు కార్యక్రమం కోసం జనసేన జాతీయ మీడియా ప్రధాన కార్యదర్శి వెములపాటి అజయ్ కుమార్, జిల్లా నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ చెరువు 100,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నా సేన నా వంతు కార్యక్రమం కోసం ఈ మొత్తం అందిస్తున్నట్టు చెప్పారు. బడాబాబుల నుంచి పారిశ్రామిక వితరణ నుంచి తమ వివరాలు స్వీకరించే పార్టీ తంది కాదని, అలాగే కేవలం ప్రజల భాగస్వామ్యంతో పార్టీ నడుపుతున్నామని వారు పేర్కొన్నారు. ఇవాళ మా జనసేనాని, మన ప్రియతమ నాయకుడు, మన జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈ శుభ సందర్భాన నా సేన నా వంతు కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో నా తరఫున 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. జనసేన పార్టీ ఒక చాలా వైవిధ్యమైన పార్టీ. ఈ పార్టీ ప్రజల కోసం, ప్రజల సమస్యల గురించి పోరాడుతూ ఇన్నేళ్లుగా కూడా మా నాయకుడు కళ్యాణ్ గారు ఆయన సొంత ఖర్చుతో పార్టీని నడపడం జరుగుతున్నది. అప్పుడప్పుడు ఇట్లా నా సేన నా వంతు కింద విరాళాలు ప్రజల నుంచి స్వీకరిస్తుంటాం. ఈ సంవత్సరం కూడా విరాళాల కార్యక్రమం ఇవాళ ఆయన పుట్టినరోజు తరఫున నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టాం. నా తరఫున నేను 1,00,000 రూపాయలు ఇచ్చి నెల్లూరు జిల్లాలోని ప్రజలందరికీ ఇవాళ నేను వినిపించుకుంటున్నాను. ఇది మీ పార్టీ, మీకోసం, మీ సమస్యల కోసం, మీటి గురించి పోరాడే పార్టీ కాబట్టి మీరందరూ సాదరంగా మమ్మల్ని అభిమానించి మీకున్న కళ్యాణ్ గారి ప్రేమతో, మమ్మల్ని ఆ ఆరాధనతో ఈ పార్టీకి మేము చేయబోయే కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీకు చేతైనంత ఎంత వీలైతే అంత ఇచ్చి మేము మమ్మల్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నా సేన నా వంతు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో, ఆయన స్ఫూర్తితో మేమంతా కూడా జిల్లాలో అంతా తిరిగి ఈ నా సేన నా వంతు కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాం. ఈరోజు నా వంతు కార్యక్రమంగా 100,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అలాంటి మహానుభావుడే అన్ని కష్ట నష్టాలకి ఓర్చి ఆయన ఆదాయాన్ని, ఆయన వనరులన్నీ వదులుకొని ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన స్ఫూర్తి మాకెంతో, ఆయన నిజాయితీ, ఆయన స్ఫూర్తి మాకంత ఒక కొండంత బలంగా ఉంది. ఆయన అడుగుజాడలు నడవాలని మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.